తమ ముదిరాజు కులం ఎస్టీ జాబితాలో ఉండాల్సిందని, మన ప్రభుత్వాలు బీసీ డీలో వేశాయని, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న రోజుల్లో తాము కోటి జనాభా కలిగి ఉన్నామని, ఈ ప్రాతిపదికన తమను బీసీ ఏకు మార్చాలని ముదిరాజు మహాసభ స్టేట్ అధ్యక్షులు నారాయణ ముదిరాజు డిమాండ్ చేశారు. కోర్టులో పెండింగ్లో ఉన్న సందర్భంగా బీసీ ఏ రిజర్వేషన్ను తమకు వర్తింపజేయాలన్నారు. దీనిపై తాము సీఎం చంద్రబాబును కలిసి విన్నవించుకుంటామన్నారు. మన నేతలు అన్ని కులాలకు న్యాయం చేశారేమో కానీ ముదిరాజులకు మాత్రం అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ముదిరాజు కుల నేతలు నారాయణమ్మ, లక్ష్మీకాంత్, హేమలత తదితరులు పాల్గొన్నారు. మేము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి దగ్గర 50 ఆరు 56 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ కులానికి సంబంధించి ఎందుకన్నా మేము ఎస్టీలో ఉండాల్సిన వాళ్ళం, మమ్మల్ని తీసుకెళ్లి బీసీ డీలో వేశారు. బీసీ డీ నుంచి మళ్ళీ పోరాటం చేస్తుంటే బీసీ ఏకి మార్చారు. కానీ మా బీసీ వర్గాల్లోనే కొంతమంది కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఓ ఇంతమంది ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారని చెప్పి కోర్టుకు పోవడం, అది కోర్టులో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సరే ఆ స్టేట్ వాళ్ళు కూడా ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత అక్కడ ఒక 60 లక్షల మంది ఉంటాం, మేము ఇక్కడ 20 లక్షల మంది ఉన్నాం. అక్కడ స్టేట్లో సీఎం గారు ముదిరాజులకు న్యాయం చేస్తా అన్నారు బీసీ డీ నుంచి ఏకి. ఈ స్టేట్లో కూడా మేము సీఎం గారిని కోరేది, చంద్రబాబు నాయుడు గారిని మా ముదిరాజులను గుర్తించి, పిల్లలు ఆర్థికంగా కానీ చదువులో చాలా ఇబ్బందులు పడుతున్నారు, చదువుకున్న పిల్లలు కూడా బీసీ డీ నుంచి ఏకి మారిస్తే, ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో మా కేసు దాన్ని పరిష్కరించి చేస్తే మా కులానికి చాలా న్యాయం జరుగుతుంది. అలాగే ఈ కులానికి సంబంధించి మేము రాష్ట్రానికి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ గురించి సైట్ అడుగుతున్నాం, అది కూడా తిరుపతిలో ఇవ్వమని. దయచేసి సీఎం గారు దాన్ని కూడా మాకు, 20 లక్షల మంది ఉన్న జనం, మరి తిరుపతి జిల్లాలో అయితే 120,000 మంది ఉన్నామండి. మేము అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది కానీ ఒక మా ముదిరాజు కులానికి న్యాయం జరగడం లేదనే మా ఆవేదన.